నమస్కారం, నేను మీ వేణిరేజిటి వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మనం ఒకసారిగా పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఆంధ్రులు వింధ్య పర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి ద్రవిడులతో కలిసి ఆర్యులుగా క్రీస్తు పూర్వం 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ప్రతిపాలపురులు బట్రిప్రోల్ రాజధానిగా కుబేరక అను రాజపాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు గౌతమ బుద్ధుడు ధాన్య నాటకము అమరావతి సందర్శించడానికి ఆధారాలు ఉన్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం క్రీస్తు పూర్వం 232 ఆంధ్ర వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటి నుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర శాతవాహన పల్లవ ఇక్షుక తెలుగు చోళ తూర్పు చాళుక్య కాకతీయ విజయనగర కుతుబు షాహి హైదరాబాద్ నిజాములు మొదలైన వంశకులకు చెందిన రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించేవారు. పూర్వం క్రీస్తు శకం 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు కోస్తా ఆంధ్రాను నిజాం వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రంలో అంటే మద్రాసు ప్రెసిడెన్సీ కలుపుకున్నారు. హైదరాబాదు నిజాం బ్రిటిష్ ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు. భారతదేశ స్వతంత్రానంతరం 1947లో భారతదేశానికి ఆంగ్లేయుల నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించింది. మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించారు. కానీ కర్నూలు రాజధానిగా చేసి 1953 అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్నటువంటి 11 జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలుగు ప్రజల కోరికపై 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ అన్న ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం అయింది. ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1960వ సంవత్సరం పటస్కార్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లాలో తిరుత్తాని తాలూకులోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి తమిళనాడుకు చెందినటువంటి తిరువల్లూరు తాలూకులోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తర్వాత 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగస్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడంతో మొత్తం 23 జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. ఇది పూర్వపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెప్పబడింది. అయితే కాలక్రమేణ రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడపాదడప ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 2009లో కేసీఆర్ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆ నిరాహార దీక్షను విరమింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు
ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైనటువంటి లక్ష్యం కొరకు ప్రయత్నించినప్పటికీ సత్ఫలితాలు ఇవ్వలేదు. 2013లో జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు నాయకత్వంలో 2 నెలల పాటు భయపడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబర్ 3న జరిగిన కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం వివరాలను కేబినెట్ నోట్ బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తి కాకముందే 1 వారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానంపై మూజవాని వాటితో సభలో ఆమోదముద్ర వేశాయి. 2014 ఫిబ్రవరి 2010 శాసనసభ శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తి కాకముందే 1 వారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానంపై మూజువాని ఓటుతో సభలు ఆమోదముద్ర వేశాయి. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్సభ ఆమోదం లభించింది. 20 ఫిబ్రవరిన రాజ్యసభ ఆమోదం తెలిసింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణను కొంతవరకు తృప్తిపరిచే విధంగా ప్రధాని 6 సూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పెదప బిల్లుకు యథాతథంగా ముజువాని ఓటుతో ఆమోదముద్ర పడింది. 2014 జూన్ 2న తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలు 2 కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి 1982 వరకు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాయి. 1982 వరకు కాజు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన తర్వాత పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశారు. అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్కు ఉన్న బలాన్ని సవాలు చేయడానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరంలో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. స్థాపించిన 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడు దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్టు అయింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి తెరాసాతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ తెరాసా కూటమి పదవిలోకి రావడంతో కాంగ్రెస్కు చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్ళు అనంతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ తెరాసా ఉభయ కమ్యూనిస్టులు పార్టీలు కలిసి మహాకూటమి తరపున పోటీ చేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ భారతీయ జనతా పార్టీలు కూడా పోటీ చేయడంతో బహుముఖ పోటీల్లో జరిగే 9 సెప్టెంబర్ 29 రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొనుజేటి రాసయ్య సంవత్సరకాలం పాటు గవర్నమెంట్ని పాలించారు. తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి పాలన తర్వాత ప్రెసిడెంట్ పాలన జరిగింది. అనంతరం తెలంగాణ ఏర్పడడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.